హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బోటి కూర ఎలా తయారు చేసుకోవాలో చూపిపోతున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. గిన్నె పెట్టుకుని ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు వేయించుకుంటున్నాను ముందుగా. ఇది బోటి కనుక ఈ ఇలాచి అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఇలా ఇలాచి ఒక రెండు చెక్క రెండు లవంగాలు వేసుకోవడం వల్ల మంచి రుచి ఫ్లేవర్ అనేది వస్తుంది కూరకి. అందుకని ఇలా వేసుకోవాలి. దీనికి ఉల్లిపాయలు అన్నీ చక్కగా వేగుతున్నాయి. కొంతసేపు వేగనిస్తున్నాము. ఉల్లిపాయలు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు బోటి ముక్కలు అనేది వేసేసుకుంటున్నాను నేను. బోటి వేసుకోగానే పసుపు వేసుకుంటున్నాను తీసుకొని. గడ్డతో తిప్పుకుంటున్నాను పసుపు. అలాగే సాల్ట్ కూడా వేస్తున్నాను. ఈ పసుపు ఉప్పు వేసుకోవడం వల్ల ఇందులో నీచుదనం వంట ఉంటుంది కదా, అదంతా పోతుంది అన్నమాట. ఇందులో ఉన్న వాటర్ కూడా అంతా బయటకు వచ్చేసేసి ఈ ముక్కలన్నీ బాగా కలుగుతాయి. అప్పుడు ఇందులో ఉన్న స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎలా వచ్చేసింది. ఈ వాటర్ అనేది అంతా మొత్తం ఎగిరిపోవాలి. ఎగిరిపోయే వరకు ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చిందో చూసుకుందాం ఒకసారి. నీరు మొత్తం ఎగిరిపోయింది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను 2 స్పూన్లు. అలాగే ధనియాల పొడి వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను చిన్న స్పూన్ తోటి. ఇప్పుడు ఇది కలిసే వరకు కలుపుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇవన్నీ బాగా వేగిపోయినాయి. ఇప్పుడు కారం వేసుకుంటున్నాను. కారం రుచికి తగినంత వేసుకోవాలి. నాన్ వెజ్ కాబట్టి ఇది బోటి కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. నేను 3-4 స్పూన్ల వరకు వేసుకున్నాను. ఇదంతా కలిసే వరకు తిప్పుకుంటున్నాను. కారం అయిపోయింది. ఒక కొంచెం 2 స్పూన్లు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. వేగిపోయింది కూర. ఇప్పుడు దీనికి కావాల్సిన వాటర్ పోసుకుంటున్నాను.
ముక్కకు సరిపోయేంత పోసుకోవాలి. నాకు 2 గ్లాసుల వాటర్ పట్టింది. ఇప్పుడు మూత పెట్టుకుంటున్నాను. కూర ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది, కొంచెం లైట్గా ఉంది. ఈరోజు మనం మసాలా వేసేసుకుందాం. ఇందాడ చెక్క ఇలాచి అవి వేసాను కదా, ఇప్పుడు అందుకని కొంచెం లైట్గా వేసుకుంటున్నాను మసాలా. మసాలా కలిసే వరకు కలుపుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను కలిసే వరకు. ఈ కూర రైస్ ప్రెషర్ కుక్కర్లో కూడా వండుకోవచ్చు, ముదురుగా ఉంటే. అలా కాకుండా ఇది లేతగానే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఇలా గిన్నెలోనే వండేశాను. ఒకసారి మూత పెట్టుకుంటున్నాను, ఒకసారి చూసుకుంటున్నాను. కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది, మంచి వాసన వస్తుంది కూర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను మూత పెట్టి. చూసారు కదా ఫ్రెండ్స్, బోటి కూర ఎలా తయారైపోయిందో. ఎంతో ఈజీగా చక్కగా చేసుకోవచ్చు. ఇది అన్నంలోకైనా రోటీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. రైస్లో నిమ్మకాయ పిండుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.